ఆంధ్రప్రదేశ్లో మరో కీలక అకాడమీ రాబోతా ఉంది, ఎన్సిసి అకాడమీ. చాలామందికి, చదువుకున్న వారందరికీ ఎన్సిసి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్సిసిలో గనక సి సర్టిఫికెట్ గనక సంపాదించుకోగలిగితే విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు చాలా మెరుగుపడతాయి. చాలామంది విద్యార్థులు పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యి వెంటనే ఎన్సిసిలో జాయిన్ అయ్యి పాలిటెక్నిక్ అయిపోయేసరికి ఎన్సిసి సి సర్టిఫికేట్ సంపాదించుకొని సి సర్టిఫికేట్ రిజర్వేషన్తో ప్రముఖ విద్యా సంస్థల్లో సీట్లు సాధిస్తున్నారు. ఎన్సిసి ఉన్న కాలేజీలు ఏవి అని వెతికి మరీ ఆ కాలేజీల్లో జాయిన్ అవడానికి విద్యార్థులు, ముందు చూపు ఉన్న విద్యార్థులు, భవిష్యత్తు గురించి ఆలోచించే విద్యార్థులు ఆ కాలేజీలు ఎక్కువగా జాయిన్ అవుతూ ఉంటారు. అయితే రెండు రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా ఏర్పడిన తర్వాత, ఈ ఆంధ్రప్రదేశ్ ముక్కలైన తర్వాత రిపబ్లిక్ డే పెరేడ్, ప్రతి సంవత్సరం జనవరి 26వ తేదీ జరిగే ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే పెరేడ్కి రెండు రాష్ట్రాల నుంచి 124 మంది క్యాడెట్లు మాత్రమే వెళ్తూ ఉన్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎలాగైతే ఎంతమంది అయితే వెళ్ళారో అంతమంది. అదే ఆంధ్రప్రదేశ్లో కనుక ప్రత్యేకంగా ఎన్సిసి అకాడమీ కనుక ఏర్పాటు చేసుకుంటే ఒక ఆంధ్రప్రదేశ్ నుంచి 124 మంది వెళ్ళే అవకాశం ఉంది. రిపబ్లిక్ డే పరేడ్లో పాల్గొన్న ఎన్సిసి క్యాడెట్కి జీవితాంతం విద్యా ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లు ఉంటాయి, చదువుకోవడానికి మంచి భవిష్యత్తు కల్పిస్తూ ఉంటారు. ఎన్సిసి అకాడమీ ఏర్పాటు చేసేందుకు డైరెక్టర్ జనరల్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఇప్పటికే సంప్రదింపులు జరిపారు. మంగళగిరి ప్రాంతంలో కానీ, కొండపల్లి ప్రాంతంలో కానీ, కొండవీడు పేరేచర్ల ప్రాంతంలో కానీ దాదాపు 200 ఎకరాలు ఆ సంస్థ కేటాయిస్తే రాబోయే కొద్ది సంవత్సరాల్లోనే ఆంధ్రప్రదేశ్లో అకాడమీ ఏర్పాటు చేయడానికి వారు సంసిద్ధం వ్యక్తం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో పరిశీలించారు. అయితే అందరికీ అందుబాటులో ఉండే విధంగా, రాజధానికి సమీపంలో ఉండే విధంగా అకాడమీ ఏర్పాటు చేస్తే రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నుంచి ట్రైనింగ్ కోసం వచ్చే ఎన్సిసి క్యాడెట్లు వారికి ఫైరింగ్లో కూడా సి సర్టిఫికేట్ అప్పుడు ఫైరింగ్లో కూడా శిక్షణ ఇస్తారు. తర్వాత బెలూన్స్తోనే ఆకాశంలో నుంచి సైనికులు ఎలాగైతే కీలక ప్రాంతాల్లో దిగుతారో అలా దిగటంలో కూడా ట్రైనింగ్ ఇస్తారు. ఎన్సిసి సి సర్టిఫికేట్ కనుక సాధించాడంటే ఒక రకంగా సైనిక శిక్షణ పొందినట్టే. యుద్ధాల సమయంలో కూడా వారి సేవలు ఆడుకుంటారు. అందువల్ల ఎన్సిసి అకాడమీ అంటే ఏదో తీసివేయాల్సిన అవసరం లేదు, చాలా కీలకమైన అకాడమీ. ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎన్సిసి అకాడమీ ఏపీలో ఎక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందో మంచి లొకేషన్ మీరు కామెంట్ చేయగలరు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.